తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం నిర్మించిన ఇళ్ల లబ్ధిదారులకు ఆ ఇళ్లను వెంటనే కేటాయించాలని శ్రీకాకుళం ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన ఏహెచ్పి ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు నా ఇల్లు నా సొంతం నా స్థలం నాకే ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని పలువురు లబ్ధిదారులతో కలిసి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ నిర్వహించారు. ఇచ్చాపురం పట్టణ శివార్లలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో ఎమ్మెల్యే అశోక్ మాట్లాడారు. తమకు ఇళ్లను కేటాయించకపోవడంతో కలుగుతున్న ఇబ్బందులను పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మీడియాతో మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే సత్సంకల్పంతో నూతన టెక్నాలజీతో ఇళ్లు నిర్మించగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకపోవడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాళ్ల ధర్మారావు, సాలిన ఢిల్లీరావు, నందిక జాని, మాజీ ఎంపీపీ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. మా ఉన్న ఇల్లు కూడా కట్టుకుంటామంటే సగం అయింది, సగం పూర్తి చేయాలంట 2,50,000 ఎంత వస్తాను, అందులో ఒక్క రూపాయలు. ఈరోజు ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో నా ఇల్లు నా సొంతం అనే ఒక కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టినటువంటి పట్టణ పేదలందరికీ కూడా ఇవ్వదలుచుకున్నటువంటి గృహ సముదాయాన్ని ఈరోజు మనందరం కూడా చూడొచ్చు. షేర్ వాల్ టెక్నాలజీ అని ఎంతో అడ్వాన్స్డ్ కంట్రీస్లో వాడినటువంటి టెక్నాలజీని ఉపయోగించి అతి తక్కువ సమయంలో పేద ప్రజలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని ఒక సత్సంకల్పంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేస్తే మరి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఈరోజు పేద ప్రజల పొట్ట కొట్టడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులను అందరినీ కూడా మీరు చూశారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన తెలుపుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు గవర్నమెంట్ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కాదని నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను అంటే ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అనుకుని మాకు ఏదైతే పట్టించరు సార్, నిజంగా దాదాపు 7,00,000 గృహాలు ఆ రోజు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ముందుకు వెళ్ళారు. అందులో దాదాపు 2,00,000 ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయి ప్రజలు దానిలోకి గృహప్రవేశం చేయగలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 మాసాలు కావస్తుంది, ఈ రోజు వరకు అటువైపు కూడా చూడనటువంటి పరిస్థితి. బెనిఫిషియరీ లెడ్ కాంట్రిబ్యూషన్ అని అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమ్మిళితంగా ఈరోజు మరి ఏదైతే ఇవ్వాలని ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అందులో 300 స్క్వేర్ ఫీట్ కానీ 365 స్క్వేర్ ఫీట్ కానీ అలాగే 430 స్క్వేర్ ఫీట్ కానీ 3 రకాలుగా విభజించి మరి ఆ రోజు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బట్టి ఆ రోజు విభజించి ఇవ్వటానికి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి మరి ఆ రోజు ఏదైతే సొంతంగా స్థలాలుండి కట్టుకోవాలనుకుంటున్నటువంటి పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి 250,000 రూపాయలు సబ్సిడీ రూపంలోను మిగిలిన డబ్బులు బ్యాంకు లోన్ రూపంలో వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేయడానికి ముందుకొస్తే చాలామంది డీడీలు కూడా పట్టినటువంటి పరిస్థితి మనందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 50,000, 75,000 రూపాయలు దాదాపు 1,00,000 రూపాయలు కూడా ఆ రోజు అప్పులు చేసి మరి గృహాలు నిర్మించుకున్నటువంటి పేద ప్రజలు ఈరోజు మా బతుకేంటి, ఈరోజు వాళ్ళు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టలేక మరి కరోనా వచ్చినటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళి పనులు చేయలేక ఆదాయం పూర్తిగా సమకూరక ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు ఒక్కసారి మనం కళ్ళారా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఒక బెనిఫిషియరీ వెళ్ళి డీడీ కట్టారు అంటే ఒక బ్యాంకు లోను ప్రభుత్వం ఒప్పందం మీద బ్యాంకు లోన్ ఇచ్చింది అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుకి బెనిఫిషియరీకి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం. ఈరోజు ఒక ఒప్పందం జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని
केवल राजकीय दुरुद्देश आपी एवरिनी बाधपेड़ो आलोचित अवकाशमनी प्रजल मध्य आ रोजु मरी ई मध्य सोशल मीडिया में चाल विस्तृत प्रचार जगन मोहन रेड्डी गारु चाला प्रगलभ पल असलक अगर कटा पन पूर्ति वी माफी चस्ताजुदे बैंक लो लोन तस्को अभी दपदपाल प्रभुत्मे बाध्यता मरी आभारा नर्सीपट में जगह बहिंग सभ मन इपट मुख्यमंत्री अपट प्रतिपक्ष नायक जगनमोहन रेड्डी गारु चाला गट्टिगा ఒక రకమైనటువంటి వింత సౌండ్లు చేసుకుంటూ మాట్లాడారు. ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ ఏమయ్యా? ఈ రోజు మీరు ప్రజల మధ్యకి నిన్ననే చూసాను, ఎక్కడో కొన్ని పత్రికల్లో వచ్చింది ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల కోసం ఈ రోజు మీరు ఏం చేశారని ఈ రోజు మీరు కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పాలి. ఈ రోజు కేవలం ఒక ఇంటి సమస్యని సాల్వ్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా దారుణంగా ఉన్నాయి, పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా తీసుకొని ఈ రోజు ఖచ్చితంగా పోరాటం చేసి మీరు గాని సకాలంలో పేద ప్రజలకు గాని ఇల్లు అందించకపోతే ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం చాలా ప్రతిష్ట